క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమమునకు మీ అందరికీ ఆహ్వానము అందరికీ కూడా వందనాలు ఇప్పుడు దైవజనులు సహోదరులు దేవరపల్లి అశోక్ కుమార్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు అందరూ కూడా విని మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునాములో మరొక్కసారి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు దయచేసిన దేవునికి మరొకసారి ఈ కార్యక్రమం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను గత వారం మనము మానవ కోటి యొక్క విధి ఏమిటో అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాం ప్రతి ఒక్క వ్యక్తి విధిగా దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి అనేటువంటి విషయాన్ని మనం చూసాం ఈరోజు దేవునియందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఏంటి దేవుని ఎందు భయభక్తులు కలిగి లేకపోతే వచ్చే నష్టం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాం మొదటగా మనం ఈ పాఠ్యాంశంలో కీర్తన ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అలాగే తొమ్మిదవ వచనము మనం చదువుకుందాం యుహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దోత కావలియుండి వారిని రక్షించును దేవునియందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మానవులకి కలిగే ప్రయోజనం ఏంటి అనేటువంటి విషయాన్ని మొదటగా మనం చూసినట్లయితే దేవుని యొక్క దోతలు కావలి ఉండి వారిని రక్షిస్తారు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది లోకంలో మనకి జీవించటానికి కాపుదల అవసరం ప్రొటెక్షన్ అవసరం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనకు అది దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని దావిది గారు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అలాగే తొమ్మిదవ వచనంలో కూడా ఆయన చెప్పినటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి కొదువ లేదు దేవుని ఎందు భయభక్తులు ఉంచండి ఉంచిన వారికి కొదువు ఏమీ ఉండదు అనేటువంటి గొప్ప సత్యాన్ని దావీది గారు అనుభవపూర్వకంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఆయనకి ఏమీ కొదువ లేదు లేమి ఆయనకి కలగలేదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన పూర్తి భద్రత దేవుని యొక్క కాబుదల ఆయన అనుభవించాడు అలాగే ఆయనకి లేమి అనేది లేకుండా ఆయన జీవించాడు ప్రజలకు ఈ సందేశాన్ని ఆయన ఇస్తున్నాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు రక్షణ ఉంటుంది ఆయన దోతలు మిమ్మల్ని కాపాడుతారు అలాగే లేమి ఉండదు అలాగే భయభక్తులు ఉంచండి అని చెప్పేసి దావీది గారు స్పష్టంగా తెలియజేసినటువంటి విషయాన్ని మనము దేవుని యందు భాయభక్తులు కలిగి ఉండటం ద్వారా కలిగే ప్రయోజనాల్లో మొదటిదిగా మనం చూసాం రెండవ విషయాన్ని మనము చూసినట్లయితే నూట ఇరవై ఐదవ కీర్తన రెండవ వచనాన్ని చదువుదాం ఎరుషులేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము దేవుడు తన ప్రజల చుట్టూ ఉండును అని చెప్పేసి ఇక్కడ దావీది గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అంటే దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అలాగే ఆయన ప్రజలలో ఎవరైతే చేరి ఉంటారో వారి చుట్టూ దేవుడు కాపుదలగా ఉంటాడు అనేటువంటి గొప్ప సందేశము దావిది గారు ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి మనకి పూర్తి కాపుదల దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటంలో ఉంది విధిగా భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత మనకుంది అయితే మనం బాధ్యతగా చేసేటువంటి ఆ పనిని బట్టి ఇంకా మనకి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి వాటిని బట్టి మరి ముఖ్యంగా మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అనేది అవసరము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించి భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పేసి దావిది గారు తెలియజేస్తున్నటువంటి సందేశాన్ని మనం ఆలోచన చేసి ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండటం ద్వారానే మనకి ఈ జీవితానికి ప్రయోజనము పరమార్థం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత మరొక విషయాన్ని మనం చూద్దాం సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చూద్దాం యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా కలిగే ప్రయోజనం పంతొమ్మిది ఇరవై మూడవ వచనాన్ని చూద్దాం యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును విహోవ ఎందు భావి కలిగి ఉండటం ద్వారా ఏం సాధిస్తాడు ఒక మానవుడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే జీవాన్ని సాధిస్తాడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు జీవ సాధనము చాలామంది దేవుని ఎందు భావి కలిగి ఉండి మీరు ఏం సాధించారు లేకపోతే ఏం సంపాదించారు మీకు కలిగిన ప్రయోజనం ఏంటి మేము భయభక్తులు లేకపోయినా అన్ని విషయాల్లో మేము సమృద్ధిగా ఉన్నాము లేకపోతే మేము మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నాము లేకపోతే ఆస్తులు కూడగట్టుకున్నాము మీకన్నా మేము బాగానే సంపాదించాము అనేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం నా సేవ జీవితంలో నన్ను ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు అలాగే మీ దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఏం చేశాడయ్యా ఇదిగో నేను నమ్ముకున్నటువంటి ఆ యొక్క నమ్మకం ద్వారా నేను ఇది సాధించాను అది సాధించానని దేవునికి వెలపల వారు సంపాదించిన విషయాలు మాట్లాడేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు సరే లోకంలో ఎవరిని నమ్ముకున్నా ఏం చేసినా ఏం సంపాదించుకున్నా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారు జీవాన్ని సంపాదించుకుంటారు జీవ సాధనం జీవానికి మించింది మరొకటి ఏది కూడా లేదు లోకంలో నువ్వు కోట్లు సంపాదించుకోవచ్చు కానీ దేవుని ఎందు భాయభక్తులు కలిగి లేకుండా జీవాన్ని మాత్రం సంపాదించుకోలేదు డబ్బులు పెట్టి మనం జీవాన్ని కొనుక్కోలేం ఉచితంగా విధిగా మన నైతిక ధర్మం ఏదైతే ఉందో దానిని ఎరిగి దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఒక మానవుడు లోకంలో ఒకవేళ సంపాదించుకోగలిగిన సంపాదించుకోలేకపోయినా అతను సాధించేది ఏంటాయా అంటే జీవాన్ని సాధిస్తాడు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది లోకంలో జీవాన్ని సాధించేటువంటి ఏకైక కార్యము ఒకే ఒక్క పని సృష్టికర్త అయిన దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండటం దాని ద్వారా జీవ సాధనము అని చెప్పేసి యొక్క సులభమోహన్ గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అదే సమయంలో ఈ వచనంలో మరొక మాట ఏం రాయబడిందంటే అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును అని అన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటము మనకి ఇచ్చేటువంటి మంచి జీవితం ఏంటంటే భయం లేనటువంటి పరిస్థితి అపాయం వస్తుంది అనేటువంటి భయము భక్తి కలిగినటువంటి వారికి ఉండదు అలాగే తృప్తులై ఉంటారు తృప్తి ఏమి సాధించినా ఏమి సంపాదించినా తృప్తి అనేది ఇంపార్టెంట్ తృప్తి అనేది లేకపోతే ఇంకా జీవితము అనవసరం అతనికి ఇంకా విశ్రాంతి ఉండదు రెస్ట్ అనేది లేకుండా జీవితకాలం అంతా కూడా ప్రయాసపడుతూ ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు పోగు చేసుకుంటూ ఉంటాడు ఇక సుఖం అనేది విశ్రాంతి అనేది ఎరగకుండా తన జీవితం గడిచిపోద్ది దేవుని పిలుపు అందుకుని లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు అయితే భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు తృప్తిగా ఉంటారు ఉన్నప్పుడు ఒకలాగే ఉంటారు లేనప్పుడు కూడా అదే రీతిగా ఉండగలరు అపోసులైన పౌల్ గారు యేసుప్రభర్ నాకు ఇది నేర్పాడు అని చెప్పి పిలుపులు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో చెప్తాడు నేను ఏ స్థితిలోనైనా ఉండని దేన దేనస్థితిలో ఉండనిరుగుదును సంపన్న స్థితిలో ఉండనిరుగుదును ఎరుగుదును అపోసులని పౌల్ గారు పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఈ సంగతులు తెలియజేస్తున్నాడు ఆకలి గుని ఉండుటకును తృప్తిగా భోజనం తిని ఉండగలను తినకుండా కూడా ఉండగలను ఏ స్థితిలోనైనా ఉండగలను దేనస్థితిలో ఉండనిరుగుదును సంపన్న స్థితిలో ఉండనిరుగుదును నన్ను బలపరచు అని అందే నేను ఇదంతా చేయగలుగుతున్నాను కాబట్టి నేను చాలా తృప్తిగా జీవిస్తున్నాను ఈ మార్గంలో అని చెప్పేసి అప్పసులైనటువంటి పౌలు గారు తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మానవుని కలిగేటువంటి ప్రయోజనం ఏంటో అని చెప్పేసి అంటే జీవ సాధనం అది అపాయం లేకుండా జీవించగలిగేటువంటి ఒక అభయంతో కూడినటువంటి గొప్ప జీవితం అలాగే తృప్తి కలిగినటువంటి జీవితము దేవుని ఎంతో భాయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనము నేర్చుకుంటాము లేకపోతే అది మనము కలిగి ఉంటాము అనేటువంటి విషయాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదే సమయంలో మనము సామెతల గ్రంథంలోనే పద్నాలుగో అధ్యాయంలో ఇరవై ఆరో వచనమును అలాగే ఇరవై ఏడో వచనమును మనం ఒకసారి చూద్దాం ఇరవై ఆరో వచనంలో యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపువోట అది మరణపాశములలో నుండి విడిపించును దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఉండటం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు మనం ఆలోచన చేస్తున్నాం అది బహుధైర్యం పుట్టించును అని చెప్పేసి తెలియజేస్తున్నాడు పెరిగితనంగా ఉండటానికి ఎవరు ఇష్టపడరు ధైర్యంగా ఉండాలనే కోరుకుంటారు ఒకవేళ పెరిగితనం ఉన్నా దాన్ని బయటికి కనపడకుండా పడతారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రము బహుధైర్యం పుట్టును అని చెప్పేసి అని అంటున్నాడు నిబ్బరంగా ధైర్యంగా ఈ లోకంలో ఏ విపత్తు వస్తుందని చెప్పేసి వినినా కానీ ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటి పరిస్థితులు మనకి వచ్చినా కానీ ధైర్యంగా నిబ్బరంగా ఉండగలిగేటువంటి ఏకైక మార్గము దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఉండటం కాబట్టి బహుధైర్యము పుట్టించును భాయభక్తులు అనేటువంటి విషయాన్ని దావేది గారు స్పష్టంగా సామెతల్లో సులోమహన్ మహారాజు గారు స్పష్టంగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే జీవపు ఓట అది మరణపాశంలలో నుండి విడిపించును భాయభక్తులు మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది అలాగే అది జీవపు ఓట మరణ నుండి విడిపించును అనేటువంటి గొప్ప సత్యాన్ని ఆయన మాట్లాడాడు ఇక్కడ చూసినట్లయితే అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది వాస్తవానికి అయితే దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇస్తే పిల్లలనిస్తే వరకు భయభక్తులతో పని లేకుండా ఒకవేళ బ్రతికినప్పటికీ ఒకసారి ఆలోచన చేయాల్సిన సంగతి ఏంటంటే మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన పిల్లలకు దేవుని యొక్క కాపుదల అభయము వారికి ఉండేటట్లుగా మనం ఆలోచన చేస్తే తప్పనిసరిగా మనం భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరము ఉంది ఒకళ్ళిప్పుడు వరకు భయభక్తులు లేకుండా ఒకళ్ళు జీవించినట్లయితే ఈ యొక్క సమయంలో ఈ సంగతిని అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ప్రారంభిస్తే మన పిల్లలకు ఆశ్రయస్థానం దొరుకుతుంది మనము పిల్లల్ని ప్రేమిస్తాం అయితే నిజంగా ప్రేమిస్తే జ్ఞానంగా ప్రేమిస్తే మనం భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుని యొక్క కృప దేవుని కాపుదల వారికి ఆశ్రమం దొరుకుతుంది దాని కొరకు ప్రాముఖ్యంగా మనం భయభక్తులు అవసరం అని చెప్పి గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను తర్వాత మనం చూసినట్లయితే దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఇంకా ప్రయోజనం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడినాయి వాటిలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇప్పుడు ఈ సమయంలో మనము ఆలోచన చేస్తున్నాము మరొక విషయాన్ని చూసినట్లయితే లోకాస్వార్థ పదహారో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఉన్నటువంటి మరి లాజరు నెమ్మది పొందుతున్నట్లుగా మనం చదువుతాం ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా పేదవాడైనప్పటికీ ఆయన చనిపోయిన తర్వాత మృతుల లోకంలో అబ్రహాం రొమ్మును ఆనుకుని నెమ్మది పొందుతున్నాడు అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేయబడింది భూమి మీద దేవుని దోతలో ఉండి రక్షిస్తారు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అలాగే దేవుడు తన ప్రజల చుట్టూ కాపుదలగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం అలాగే అది జీవ సాధనము అనేటువంటి విషయాన్ని మనం చూసాం జీవపు ఓట మరణపాశంలో నుండి తప్పించును అలాగే పిల్లలకు ఆశ్రయస్థానము ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం ప్రతి ఒక్కరికి బాగా తెలిసినటువంటి ఒక సంగతి నూట ఇరవై ఎనిమిదో కీర్తన దేవుని ఎందు భాయభక్తులు కలిగినటువంటి వాడు ఎలాగూ ఆశీర్వదించబడును అని చెప్పేసి అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు భాయభక్తులు కలిగిన వారికి ఎలాగుంటాయో అనేటువంటి విషయాలు స్పష్టంగా తెలియజేయబండి మనము ఇంకా గణధంలో పరిశీలన చేసినట్లయితే భయభక్తులు కలిగి ఉండటం ద్వారా కలిగి ఉండేటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని చెప్పుకోవడానికి సమయం సరిపోదు మనం శాంపిల్గా కొన్ని సంగతులు చూసాం భయభక్తులు కలిగి ఉండటం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఇంకా చూసినట్లయితే మరొక విషయము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారిని ఆయన ఆపద్దిన మందు కాపాడటానికి సమర్థుడు అనేటువంటి విషయము స్పష్టంగా దేవుని వాక్యంలో తెలియజేయబడింది పేతురు గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో మనము ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం తొమ్మిదవ వచనం భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొనచ్చు ప్రభుత్వమును నిరాకరించచ్చు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దిన వరకు కావల్లో ఉంచుటకును ప్రభువు సమర్థుడు అని రాయబడింది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిని దేవుడు శోధనలో నుండి తప్పిస్తాడు అలాగే ఆయన కాపాడుతాడు ఆయన సమర్థుడు దానికి అనేటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడింది కాబట్టి మనం శోధంలో నుంచి తప్పించబడతాం శోధంలో నుంచి దేవుడు మనల్ని భాయభక్తులు కలిగి ఉంటే కాపాడుతాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడింది మనం రెండవదిగా దేవుని ఎందు భాయభక్తులు కలిగి లేకపోతే దానివలన కలిగే నష్టం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం మొదటిగా ఈ విషయంలో సామెతలు పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును అని రాయబడింది ఇక్కడ భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును లోకంలో చాలామంది సంపాదన మీద పడి కనీసము వారు నిద్రపోవడానికి తినడానికి కూడా టైం లేనటువంటి పరిస్థితుల్లో వారి జీవితాలు బిజీగా వాళ్ళు చేసుకుంటారు అయితే అలాంటి వారిని మనం ప్రభువులోకి నడిపించాలి వారికి దేవుని వాక్యం చెప్పాలి అని చెప్పేసి మనం ఆశించి వారితో మాట్లాడినప్పుడు వారి టైం టేబుల్ మనకు చెప్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ లేస్తారు లేట్ నైట్ వస్తారు వారికి ఎప్పుడు కూడా ప్రార్థన గురించి లేకపోతే భయభక్తుల గురించి దేవుని గురించి రక్షణ గురించి ఇలాంటి విషయాలు ఇక వారితో మనం పంచుకోవడానికి వారికి సమయం ఉండదు వారు వినటానికి సమయం ఉండదు వారితో మనం మాట్లాడటానికి సమయం ఉండదు అయితే చాలా బిజీగా ఉంటారు అయితే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు బాగా బంగారం సంపాదించుకుంటారు భూములు సంపాదించుకుంటారు సంపాదిస్తారు బాగా అయితే ఒక రోజున ఖచ్చితంగా చనిపోతారు అందరూ చనిపోతారు భక్తులు చనిపోతారు భక్తిహీనులు చనిపోతారు భక్తిహీనుడుగా ఒక వ్యక్తి చనిపోతే ఏంటి అనే విషయం మీద ఆయన మాట్లాడాడు భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును ఏడో వచనంలో ఈ విషయం రాయబడింది సామెతలు పదకొండు ఏడు భక్తిహీనుడు సంపాదించితే అది అతన్ని మోసం చేయను ఈ రెండు మాటలు మనం చదువుతున్నాం సంపాదన అతన్ని మోసం చేస్తుంది ఎందుకు అలాగు అని అంటే మనందరికి తెలిసిన విషయమే మనం ఏమీ తీసుకెళ్లలేం పౌలు గారు తిమూతితో చెప్తాడు ఆరో అధ్యాయం మొదటి పత్రికలు లోకంలోనికి ఏమీ తేలేదు మనం ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందము ఇది భక్తి అంటే ఏమీ తీసుకెళ్ళలేము కాబట్టి నువ్వు పో చేసుకునే పని పెట్టుకోవద్దు ఏమీ తేలేదు అనేది ఎంత వాస్తవమో ఏమీ తీసుకుని పోలేము అనేది కూడా అంతే వాస్తవం కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి తిమూతితో పావులు గారు తెలియజేయటం అనేది జరిగింది ఇది లోకంలో కూడా అందరికీ తెలిసినటువంటి సత్యమే కాబట్టి భక్తిహీనుడు తన సంపాదన తనను మోసం చేస్తుంది భక్తిహీను అనేటువంటి గొప్ప సత్యాన్ని తను తెలుసుకోలేని స్థితిలో అదే గొప్ప లాభము ప్రయోజనము మేలు అని చెప్పేసి రాత్రింబోలు కష్టపడి సంపాదిస్తాడు అయితే చివరికి అతనికి జరిగేది ఏంటంటే మోసము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు మేలు అయితే ఏమీ కూడా తనకు జరగదు అని చెప్పేసి అన్నాడు వచనంలో సంగతి మరొకసారి మనం ఆలోచన చేస్తే భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును అని చెప్పేసి అన్నాడు మనము చనిపోయిన తర్వాత కూడా ఆశలు ఉంటాయి లాభము నష్టము అనేది ఉంటుంది ప్రయోజనము ప్రతిఫలము అనేటువంటి విషయాలు మనం దేవుని వాక్యంలో చదువుతాం యేసుప్రభార్ అంటాడు ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటాడు కదా అతనికి ఏమిటి ప్రయోజనము అని చెప్పేసి క్రిష్ప్రభారు ప్రశ్నించడం అనేది లోకాన్ని జరిగింది కాబట్టి సంపాదిస్తాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు సంపాదించి ప్రాణాన్ని పోగొట్టుకునేటువంటి వ్యక్తికి ప్రయోజనం ఏమి ఉండదు సంపాదించకపోయినా ప్రాణం పోగొట్టుకుంటాం సంపాదించినా ప్రాణం పోగొట్టుకుంటాము అయితే ఇక్కడ విషయం ఏంటంటే భాయభక్తులు కలిగి జీవించాడా లేదా అనే దాని మీద ఆ తదనంతరము రాబోయే కాలానికి ప్రయోజనము లేకపోతే దానికి సంబంధించినటువంటి నిరాశ ఆశ భంగము అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తన ఆత్మ దేహం నుండి వేరైపోయి దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోనికి మృతుల లోకానికి వెళ్తుంది అక్కడ కూడా మనకి నెమ్మది అక్కడ కూడా బాధ అనేవి ఉన్నాయి మనం వెళ్ళే స్థలంలో బాధలు లేకుండా విశ్రాంతి నెమ్మది పొందేటువంటి యొక్క జీవితం అవసరం దాని కొరకు భూమి మీద ఒక మానవుడు పునాది వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దానిని ఆలోచన చేయకుండా ఒక మానవుడు భూ సంబంధమైన వ్యాపకాల్లోనే పడి భయం లేకుండా భక్తి లేకుండా దేవుణ్ణి నమ్ముకోకుండా ఇష్టానుసారంగా జీవించినట్లయితే అతను మోసపోతాడు అతని ఆశ భంగమౌను అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేయబడింది ధనవంతుడు లాజరు స్టోరీ యేసుప్రభారు లోకస్ వార్తలో తెలియజేశాడు ధనవంతుడు బాధలు పడుతున్నాడని ఏతన పడుతున్నాడని అలాగే వేదన పడ్డాడని గ్రంథంలో రాయబడింది లాజురేమో నెమ్మది పొందుతున్నాడు అని చెప్పేసి వ్రాయబడింది కారణం ఏంటంటే భూమి మీద వారు జీవించినటువంటి జీవితం ఇష్టానుసారంగా జీవించాడు ధనవంతుడు భయభక్తులు లేకుండా దేవుణ్ణి నమ్ముకుని నానా కష్టాలు పడ్డాడు లాజరు అయినప్పటికీ మృతుల లోకంలో వారిద్దరు పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి ఎక్కడ సుఖం అనిపించిన ఆయన అక్కడ కష్టపడుతున్నాడు ఎక్కడ బాధలు అనిపించిన ఆయన అక్కడ సుఖపడుతున్నాడు ఆ ప్రయోజనము ఆ లాభము లాజర్కి దేని వలన కలిగింది అని అంటే ఆయన దేవుని నమ్ముకోవటం ద్వారా కలిగింది భాయభక్తులు కలిగి ఉండటం ద్వారా కలిగింది అది ప్రయోజనం ధనవంతుడు నష్టపోవటానికి కారణం ఏంటంటే ఇష్టానుసారంగా జీవించటము భయభక్తులు లేకుండా ఉండటం సమస్తాన్ని ధారాళంగా దయచేసిన దేవుని పట్ల విధిగా భయభక్తులు కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను విస్మరించి ఇష్టానుసారంగా జీవించడం ద్వారా మృతుల లోకంలో ఆయన వేతనం పడుతున్నాడు బాధపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని తన జీవితాన్ని నష్టపోయాడు అనేటువంటి విషయాన్ని మనం చక్కగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ప్రతి మానవుడు భక్తిహీనతను విడిచిపెట్టి విధిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అనే ఆ యొక్క కార్యాన్ని ఈ లోకంలో ఉన్నంతకాలము చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మనము గమనించాలి ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనం ముగించుకునే ముందు అపోసులైన పౌలు గారు తిమోతి నాలుగు అధ్యాయంలో చెప్పిన ఏడు ఎనిమిది వచనాల్లో ఉన్న సంగతిని చెప్పుకుని మనం ముగించుకుందాం పావులు గారు తిమోతితో చెప్తున్నాడు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమౌను కానీ దైవభక్తి ఇప్పటి జీవిత విషయంలోను రాబో జీవిత విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమౌను అన్నాడు కాబట్టి మనము సమయాన్ని ముసలమ్మ ముచ్చట్లకు కాలక్షేపాలకు వినియోగించుకోకుండా దైవభక్తిని సాధకం చేసుకోవడానికి వినియోగించుకుంటే ఇదే జీవితం కాదు రాబో వాస్తవమైనటువంటి జీవము రాబోతూ ఉంది ఇప్పుడు ప్రయోజనాన్ని తర్వాత జీవితానికి కూడా ప్రయోజనాన్ని కలిగించేటువంటి ఈ యొక్క ప్రయోజనకరమైనటువంటి పనిని ప్రతి ఒక్కరూ కూడా లోకంలో చేసి తమ ఆత్మ సంబంధమైన జీవితానికి పరమార్థాన్ని చేకూర్చుకోవాలని ప్రయోజనాన్ని కలిగించుకోవాలని ప్రేమపూర్వకంగా ఈ విషయాలు మీకు తెలియజేయటం అనేది జరిగింది కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనం ఇప్పటి జీవితానికి ప్రయోజనాన్ని పొందుతాం రాబో జీవితానికి కూడా అది ప్రయోజనం దేవుని ఎందు భయభక్తులు లేకపోతే ఎప్పుడూ మనము బాధలను అనుభవించాల్సి ఉంటుంది రాబో కాలానికి కూడా మనము వేదన బాధాకరమైన పరిస్థితులు కొని తెచ్చుకుంటామనేటువంటి విషయాలను గుర్తించి భక్తిహీనతను విడిచిపెట్టి మనము భయభక్తులు కలిగి జీవించటం ద్వారానే ఈ జీవితానికి ప్రయోజనము పరమార్థం ఉంటుందన్న సంగతిని గుర్తించాలని ప్రేమపూర్వకంగా విషయాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను దేవుని చిత్తమైతే మరొక అంశంతో మరొక వారం మనము కలుసుకుందాం ప్రభు నామంలో మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రార్థన జీవం గల తండ్రి దేవానాయన మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం దేవా తండ్రి ఈ ప్రజల మధ్యకు ఈ కార్యక్రమం ద్వారా మీ సందేశాన్ని తీసుకురావడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి విత్తబడిన వాక్యం వృధాగా పోకుండా శ్రోతల హృదయాల్లో ఫలించినట్లు దీవించండి వారికిను ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి ఈ సందేశాన్ని ఇచ్చిన మీ దాసుని కుటుంబానికి ఈ కార్యక్రమం ఎంతగానో ప్రయోజనకరంగా దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉండున్నట్లు చేయండి స్పాన్సర్ చేసిన బిడ్డల్ని మీరు రీతిగా దీవించి ఆశీర్వదించి ఇంకా ప్రభు కొరకు అనేక కార్యాలు చేయగలిగినట్లు వారిని వారి కుటుంబాలని మీరు దీవించండి అలాగే తండ్రి ఈ దేవోక్తి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆత్మ సంబంధమైన మేలు సహాయం చేయండి ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను ఆత్మీయంగాను ప్రతి ఒక్కరిని దీవించండి వారి అవసరతలు మీ కృపలో తీర్చండి మాకు తండ్రి మా దృష్టికి తీసుకొచ్చిన బిడ్డలు ఉన్నారు బిడ్డల కొరకు ఆశపడే వాళ్ళు ఉన్నారు ఆరోగ్య విషయాల్లో ఇంకా అనేకమైనటువంటి సమస్యలు తండ్రి నాయన మా దృష్టికి తెస్తుండగా ప్రభునాముల్లో మేము విజ్ఞాపన చేస్తున్నాం వారికి మీరు సహాయం చేయండి మీ సంకల్పాన్ని వారు బహుగా తెలుసుకోగలిగినట్లు దీవించమని మరలా మేము మరొక వారం కలుసుకునే వరకు మీ భద్రత మాకు దయచేయమని యేసు ప్రభార్ శ్రేష్టమైన నాముల్లో ఈ మనవులు అడిగి పరలోక తండ్రి దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి పది గంటలకు మరియు గురువారం మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషములకు తప్పక వీక్షించండి ఆత్మీయ మేరలు పొందండి